హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చూస్తున్నారా, ఇక్కడ దొండకాయలు ఉన్నాయి, కొన్ని తెంపుదాము. తెంపుదాము. ఇవి ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది. చూస్తున్నారా, అడపాదడప వస్తున్నాయండి దొండకాయలు. నిన్న ఇక్కడ ఒక కాకరకాయ తెంపాం కదా, చూడండి. దీనికి ఇంకొక రోజు పడుతుందన్నమాట ఇంకా మొత్తం రైపవడానికి. చూడండి, నిన్న 4 తెంపాం కదా, మళ్ళీ 4 తెంపాల్సి వస్తుంది. రేపు తెంపాల్సి వస్తుంది. ఓకే, ఇవన్నీ తర్వాత బ్యాచ్ చెప్పాను కదా నిన్న. ఇదిగోండి, ఇంకా నెక్స్ట్ ఇది ఉంటుంది. దీనికి ఇంకా టైం పట్టుద్ది. అక్కడ ఒకటి వచ్చింది కదా, పోయిందండి. చూస్తున్నారా, ఎల్లోగా కనిపిస్తుందా మీకు? అటు సైడ్ ఒకటి వచ్చింది, ఎల్లోగా అయిపోయింది. అంటే అది అందదు వర్షానికి, పువ్వు అలాగే ఉండి 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 అలా అయిపోయిందన్నమాట. చూస్తున్నారా, ఇది మా పక్కింటి వాళ్ళది, నేనే ఇచ్చాను. ఇది రెడ్ పల్ప్ అన్నమాట, వాళ్ళకు కూడా వచ్చింది. చూసారా, రెండు వచ్చాయి ట్విన్స్ లాగా పక్కపక్కనే. ఒకటి ఈరోజు హార్వెస్ట్ చేశారు, ఇంకొకటి రేపు చేస్తారనుకుంటా. రెడ్ పల్ప్ చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారా, ఇక్కడ ఒకటి, నెక్స్ట్ అక్కడ కనిపిస్తుందా పిల్లర్ పక్కన, అదొకటి. 2 స్టెమ్స్ అన్నమాట. అది బాగానే పెరుగుతుంది. 3 బాగానే పెరుగుతున్నాయి, కానీ ఒకటి పోయిందన్నమాట. అది చూడండి, గోరింటాకు చెట్టు ఎంత బాగా పెరుగుతుంది కదా, చాలా బాగా పెరుగుతుంది కదా గోరింటాకు చెట్టు. చూడండి, దొండపూలు ఎంత అందంగా ఉంటాయి కదా, చూడండి వైట్గా. చూడండి, ఇవి కూడా 2 రోజులలో రైప్ అవుతాయి. ఈ 4 కూడా, ఈ 4 ఆ 4 ఇంకా 8 హార్వెస్ట్ అవుతాయి అన్నమాట. 8 హార్వెస్ట్ అవుతాయి మళ్ళీ ఒక 2 డేస్లో. చూడండి, కొండపిండాక ఎంత బాగా పెరుగుతుంది కదా. కొండపిండాకు చూసారా ఎంత ఫ్రెష్గా పెరుగుతుంటే, చాలా బాగా పెరుగుతుంది. ఇక ఇవి కూడా హార్వెస్ట్ చెయ్యాలి. ఆకు బాగా వచ్చింది చూసారా. దీని తర్వాత ఇక ఆకు తక్కువ పువ్వు తక్కువ వస్తుందన్నమాట. ఈసారి ఎట్లయినా హార్వెస్ట్ చేయాల్సిందే, ఇవి చేస్తాను. చూడండి, ఇటు సైడ్ కూడా ఉంది. చూడండి, కొండపిండి ఆకు ఇది. వావ్, ఇది చూసారా, ఇగో ఇదిగోండి, ఇది పర్పుల్ స్వీట్ పొటాటో. పర్పుల్ స్వీట్ పొటాటో, దీంట్లో స్వీట్ పొటాటోస్ ఊరు ఉంటాయి ఈ కంటైనర్లో. నేను హార్వెస్ట్ చేయాలి అది కూడా ఒకరోజు చూసి. పిల్లలకి ఇప్పుడు సెలవులు కదా, సెలవులు ఇచ్చేసారు దసరా సెలవులు. వాళ్ళు ఊరికే డిస్టర్బ్ చేస్తుంటారు. చూడండి, ఇది ఎంత హెల్దీగా పెరిగిందో. ఇలాంటి ఒక్క కొమ్మను పెట్టినా చాలండి. ఇదేనా గ్రీన్ కలర్దైనా, స్వీట్ పొటాటో 2 టైప్స్ ఉంటుంది కదా, ఏదైనా కూడా ఈజీగా అంటుకుంటుంది అన్నమాట. ఇక ఇది చూడండి, ఇది హ్యాంగింగ్ ప్లాంట్ అండి. పర్పుల్ ఏమంటారు దీన్ని, మర్చిపోయా దీన్ని, టాంగిల్ హార్ట్, టర్టిల్ వైన్, పర్పుల్ టర్టిల్ వైన్ అన్నమాట. ఎంత బాగా బుష్షిగా పెరుగుతుంది అసలు. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక చిన్న కాడ,
చూడండి, ఇంత చిన్న కాడని ఇక్కడ పడేసినా కూడా అల్లుకుపోతుంది అన్నమాట. అది అంత ఇదిగా అంత బాగా అల్లుకుపోతుంది. ఇక ఇవి సక్కులెంట్స్, ఇవి చూడండి పెరగడమే ఒక ఆర్టిస్టిక్గా పెరుగుతున్నాయి. అంత బాగా తామర పూల్లాగా పెరుగుతున్నాయి. తను నాకు ఇచ్చినప్పుడు ఇంతది ఒకటి ఇచ్చింది, ఇంతది ఒక్కటే ఇచ్చింది అనమాట. దాన్ని దీంట్లో పెట్టాను నేను. ఇంకా ఇది ఒక 5 to 6 మెంబర్స్కి పంచాను కూడా. ఇది 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 త్రీ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. ఆ 3 వెరైటీస్ కూడా 6-7 మెంబర్స్కి పంచాను. చూడండి అసలు మళ్ళీ మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. దీంట్లో నుంచి నేను ఒక చిన్న పిలక అండి, ఇంతకంటే చిన్నది, ఇంతకంటే చిన్నది పెట్టాను. ఇప్పుడు అది ఎంత చక్కగా పెరిగిందో చూపిస్తాను, ఆగండి. పెద్దగా పెరిగింది, తామర పువ్వులాగా పెరిగింది, చూపిస్తాను. చూస్తారా, చూడండి ఒక చిన్న పప్ప అండి. అప్పుడప్పుడే పెరుగుతున్న పప్పుని తెచ్చి దీంట్లో పెట్టాను. చూడండి ఎంత పెద్ద తామరలా పెరిగాయి, చూడండి చూడండి. పెరుగుతూనే ఉన్నాయి ఇంకా పిలకలు. ఇక దీని విషయానికి వస్తే పర్పుల్ హార్ట్, పర్పుల్ హార్ట్ అన్నమాట. ఒక్కసారి ఇవి మన తోటలోకి వచ్చాయంటే ఎక్కడో ఒక చోట పడి పెరుగుతూనే ఉంటాయండి ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్. వావ్, చూస్తారా చూస్తారా, ఇదిగోండి ఇది ఇంకొక రకం సక్యులెంట్ అన్నమాట. కాకపోతే దీనికి పూలు కూడా పూస్తాయి, బంతి పూలు లాంటివి. ఇప్పుడు మనకి తుర్క బంతి ఉంటుంది కదా, అంత సైజులో పూస్తాయి అన్నమాట. చాలా మంచి కలర్లో, అసలు కుంకుమ కలర్లో పూస్తాయి అన్నమాట ఫ్లవర్ బంచ్. ఇప్పుడు ఇది కొంచెం అడ్డుగా ఉన్న ఇవన్నీ కాబట్టి పూయట్లేదు, కానీ లేకపోతే ఈ పాటికి పూస్తాయి అన్నమాట. చూడండి ఇది కూడా నేను ఒక 5 మెంబర్స్ దాకా ఇచ్చి ఉంటాను. ఇంత ఇంత కటింగ్స్ మళ్ళీ ఎన్ని పెరిగాయి చూడండి. అలా ఇచ్చాను కాబట్టి ఇన్ని పెరిగాయి మళ్ళీ చూడండి. నేను తెచ్చింది కూడా ఓన్లీ ఇంత పిలికే, ఇంత పిలక తెచ్చాను నర్సరీ మేళా నుంచి. అది ఇన్నయ్యా ఇప్పుడు చూడండి, అంత పెంచాక. ఇక ఇవి తెలుసు కదా మీకు, ఎర్రబచ్చలి మల్బార్ స్పినాచ్ విత్తనాలు కూడా అవుతున్నాయి ఇక మీకోసమే. చూడండి ఎన్ని గుత్తులు పడ్డాయి, విత్తనాల గుత్తులు. ఇంకా ఇవి చాలా ఈజీగా పెరుగుతాయండి, చాలా ఈజీగా. ఈ విత్తనాలు పడిందే ఆలస్యం అంటుకుంటా అనమాట, ఎందుకంటే ఫ్రెష్ విత్తనాలు కదా ఇవి, అందుకు. అది ఇదండి మరి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.